నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. జనసేన గ్లాసు గుర్తుని అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఈసీ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో ఈ ఉత్తర్వుల వల్ల కూటమిలో ఏమన్నా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే జనసేన ఈ గ్లాసు సింబల్, గ్లాసు గుర్తుంది ఫస్ట్ నుంచి కూడా ఒక చర్చనీయాంశం సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్రీ సింబల్ చేయాలి అని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఒక పార్టీ కూడా వచ్చేసి సేమ్ గ్లాస్ గుర్తులాగా ఒక పార్టీ పెట్టుకున్నారు, బకెట్ గుర్తు అది కూడా. అండ్ ఇప్పుడు చూస్తేనేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి కూడా గ్లాస్ గుర్తు ఇవ్వాలి అని చెప్పేసి ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం, ఇదంతా చూస్తుంటే మరి పార్టీలో ఎలాంటి అయినా గొడవలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? అంటే కూటమిలో గొడవలు స్టార్ట్ అయ్యే గ్లాస్ సింబల్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా కొంత గా కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి. అఫీషియల్గా కొన్ని అయితే అన్అఫీషియల్గా కొన్ని నడుస్తూ ఉన్నాయి. నిజంగానే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు గ్లాస్ సింబల్ని వేరే వాళ్ళకు కూడా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చిందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఏమిచ్చారంటే, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశం అది ఏంటంటే, గ్లాస్ గుర్తు అనేది జనసేన పార్టీకి ఇచ్చింది. హైకోర్టు కూడా అదే చెప్పింది, గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇవ్వాలని చెప్పేసి. అయితే అంతవరకు క్లారిటీ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది జనసేన పార్టీ? 21 అసెంబ్లీలో, అలాగే 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడి వరకు మాత్రమే గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి ఇచ్చి మిగిలిన చోట్ల ఇండిపెండెంట్కి గ్లాస్ గుర్తు ఇచ్చేలాగా ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది అనేది తాజా న్యూస్. అది కనుక నిజమైతే ఇప్పటివరకు ఇంకా ధృవీకరించబడలేదు ఆ న్యూస్, కానీ ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. నిజంగా ఆ తరహాలో ఉత్తర్వులు కనుక ఇస్తే పొత్తు అనేది నిలబడే అవకాశం ఉండకపోవచ్చు, ఉండే అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మిగిలిన చోట్ల కనుక గ్లాస్ గుర్తు ఇస్తే కనుక, అప్పుడు ఆ గ్లాస్ గుర్తు జనసేన అని చెప్పేసి జనసేన అభిమానులు కానీ లేదా జనసేన సంబంధించిన ఓటర్ కానీ గ్లాస్ గుర్తు వేసేటువంటి అవకాశం ఉంది. అవి ఎవరికి పడాలి? పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి కానీ లేదా బీజేపీకి కానీ పడాలి. కానీ అవి గ్లాస్ గుర్తు కనిపిస్తే సింబల్ డెఫినెట్గా జనసేన పార్టీ అనుకుని వేసేటువంటి అవకాశం ఉంది ఓటర్లు. సో అల్టిమేట్గా ఏంటి, కూటమిలో ఉన్నందువల్ల వచ్చేటువంటి బెనిఫిట్ అటు బీజేపీకి కానీ ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ ఉండదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే అసలు ఎందుకు జరుగుతుంది జనసేన పార్టీ విషయంలో ఇలా ఈ విధంగా అని అంటే, జనసేన పార్టీ ఇప్పటి వరకు గుర్తింపు కలిగినటువంటి పార్టీ కాదు, రిజిస్టర్డ్ పార్టీ. సో అక్కడ ఎన్నికల నిబంధనల ప్రకారం 8% ఓట్ బ్యాంక్ రావాలి. ఇప్పుడు ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్లో 8% ఓట్ బ్యాంక్ వస్తే కనుక అప్పుడు నీకు రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల నిబంధనల ప్రకారం కొన్ని పిలుపులు చేయగలిగితే అప్పుడు దానికి గుర్తింపు కలిగినటువంటి పార్టీ వస్తుంది, అప్పుడు ఆ పార్టీకి గ్లాస్ సింబల్ ఉంటుంది, కేటాయిస్తారు, అది ఇతరులకు కేటాయించరు. కానీ ఇప్పుడు కేవలం రిజిస్టర్డ్ పార్టీ, అది రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి వాళ్ళు పోటీ చేసినటువంటి చోట్ల హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం గ్లాస్ గుర్తిస్తున్నారు. మిగతా చోట్ల ఎన్నికల కమిషను ఇండిపెండెంట్లకి ఇచ్చేలాగా ఉత్తర్వులు జారీ చేయడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది కూటమిలో. ఒకటి, రెండు, జనసేన పార్టీని దెబ్బకొట్టడానికి పవన్ కళ్యాణ్ని కూడా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాలు ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఒక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఒకదాన్ని రిజిస్టర్ చేయించారు, వేరే వాళ్ళ చేత చేయించారు. చేయించి ఆ నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి కామన్ సింబల్గా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకుని బకెట్ గుర్తుని ఇవ్వడం జరిగింది. ఈ బకెట్ గుర్తు, గ్లాస్ గుర్తు రెండు దాదాపుగా సమానంగా ఉంటాయి. ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూపించడం జరిగింది. ఆ రెండు పక్కన పెడితే కనుక బ్యాలెట్ బాక్స్లో, బ్యాలెట్లో పెట్టిన కనుక రెండు బకెట్ అలాగే గ్లాసు రెండు ఒకేలాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఆ విధంగా కొన్ని దెబ్బతీయచ్చు అనేటువంటిది ఒక ఆలోచన చేస్తున్నారు. రెండు ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు, అదే పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి నవరంగ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయిస్తున్నారు ఒకటి, అలా 21 చోట్ల అసెంబ్లీలో పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీకి పోటీగా అదే పేర్లు ఉన్నటువంటి వాళ్ళని అభ్యర్థుల పేర్లు ఏదైతే ఉన్నాయో, నాదెండ్ల మనోహర్, సో మనోహర్
పేరుతో నాదన్న మనోహర్ పేరు ఎవరైనా ఉన్నారా లేదంటే మనోహర్ పేరు ఎవరైనా ఉన్నారా తీసి అలాంటి పేరు వాళ్ళని తీసుకొచ్చి నవరంగ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేపిస్తున్నారు. సో మనోహర్కి బకెట్ గుర్తొస్తున్నాయి, ఈ మనోహర్కి గ్లాస్ గుర్తొస్తుంది, ఎవరు అనేది తెలియకుండా ఉండేలాగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇలా రకరకాల ప్రయత్నాలు జనసేన పార్టీని డ్యామేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు పిడుగు లాంటి వార్త ఏంటంటే ఎన్నికల కమిషను ఇప్పుడు మిగతా చోట్ల ఇప్పుడు 21 రెండు లోక్సభ పోగా 21 అసెంబ్లీ 2 లోక్సభ పోగా మిగతా కనుక గ్లాస్ గుర్తు కనుక ఇండిపెండెంట్లకు కనుక ఇస్తే అక్కడ ఇండిపెండెంట్లకు ఓట్లు పోతే కూటమికి ఓట్లు వచ్చేటువంటి అవకాశం లేదు. అల్టిమేట్గా కూటమి అనేది కూటమి ఐక్యత అనేది దెబ్బతింటుంది. కూటమి యొక్క ప్రయోజనం లేదంటే కూటమి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకునేటువంటి అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, అంటే కూటమిలో కొనసాగే అవకాశం ఉందా, కూటమిలో కొనసాగిన వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి మీద కూడా ఆలోచించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ప్రచారంలో దూసుకెళ్తున్నారు, ప్రచారంలో కూటమి అలాగే సూపర్ సిక్స్లతోటి కూటమికి సంబంధించిన సర్దుబాట్లు అన్నీ అయిపోయాయి. కేటాయింపులు, సీట్ల షేరింగు, అలాగే సర్దుబాట్లు అయిపోయాయి. అయిపోయిన తర్వాత తలెత్తినటువంటి సమస్య ఇది కాబట్టి ఇప్పుడు గ్లాస్ గుర్తు కనుక వేరే వాళ్ళకి కేటాయిస్తే జరిగేటువంటి నష్టం అపారం, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వకపోతే ఇప్పటికే ఆల్రెడీ దీని మీద కన్ఫ్యూజన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. బట్ ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మిగతా చోట్ల కూడా గ్లాస్ గుర్తు ఇచ్చే పని అయితే ఇప్పుడు గ్లాస్ గుర్తు కామన్ సింబల్గా నీకు జనసేన పార్టీకి గుర్తించాము, హైకోర్టు కూడా అదే డైరెక్షన్ ఇచ్చింది, జనసేన పోటీ చేసేటువంటి అభ్యర్థులకు మాత్రమే మేము గ్లాస్ గుర్తిస్తాం, మిగిలిన చోట్ల మా ఇష్టం అన్నట్టుగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అది ఒక బాంబు లాంటి న్యూస్ కూటమికి. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే నరేంద్ర మోడీ అనేది అందరికి తెలిసింది. ఈవెన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అయినప్పటికీ కూడా కేంద్ర ఎన్నికల కమిషను దాని మీద నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండైరెక్ట్గా ఉంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి వాళ్ళు ఈ డ్రామా ఏమన్నా ఆడిస్తున్నారా, ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేదానికి వాళ్ళు ఇలాంటి డ్రామాను ప్రోత్సహిస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా, వాళ్ళు ఎటువైపు నుంచి ఎటు దెబ్బతీస్తారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమిని చీల్చి చెండాటానికి మొదటి నుంచి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అసలు కూటమిలో ఎన్డీఏలో కలవడానికి ఒక స్టెప్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ దానికి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది చిదిరిపోతుందని వాళ్ళు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కూటమిలో తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చింది, కూటమిలో చేరారు. చేరినప్పటికీ కూడా ఏ విధంగా ఆ కూటమిని పలచన చేయాలి, ఏ విధంగా నవ్వులు పాలు చేయాలి అనేటువంటి పావులు మొదటి నుంచి కదుపుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా. సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయా, లేదంటే ఇండైరెక్ట్గా అసలు ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క హస్తము లేదంటే వాళ్ళ యొక్క ప్రమేయం, వాళ్ళ యొక్క అండ మద్దతు ఉండి ఈ విధంగా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు అయితే ఇప్పుడు బయలుదేరాయి. బట్ ఇప్పుడు కనుక ఈ ఉత్తర్వులు నిజము అయితే మాత్రం పొత్తు అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే పొత్తులో ఉండే ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి పొత్తు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది అంటారు. విచ్ఛిన్న అవకాశం ఉంది, పొత్తుకి అర్థం లేదు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేసిన తర్వాత గ్లాస్ గుర్తు ఇచ్చేస్తే అప్పుడు మిగతా చోట్ల పోటీ చేయట్లేదు కాబట్టి మేము వేరే వాళ్ళకి ఇస్తామని అంటే మీకు మొత్తం ఓట్ బ్యాంక్ అంతా చెల్లార చెదరు అయిపోతుంది కదా. కాబట్టి పొత్తుకి అర్థం ఏముంటుంది, అర్థం ఉండదు కదా. ఇప్పుడు 21 చోట్ల అసెంబ్లీకి జనసేన వాళ్ళు పోటీ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళేమో 8 అసెంబ్లీలు 6 లోక్సభకు పోటీ చేస్తున్నారు. వాళ్ళు పోటీ చేసే దగ్గర సైకిల్ గుర్తు ఉండదు కదా. ఇప్పుడు 21 స్థానాల్లో సైకిల్ గుర్తు ఉండదు, ఎందుకంటే బీఫార్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి సైకిల్ గుర్తు ఉండదు. అలాగే బీజేపీ వాళ్ళు పోటీ చేసే దగ్గర సైకిల్ గుర్తు ఉండదు, గ్లాస్ గుర్తు ఉండదు. మరి ఇది ఎట్ట చేస్తారు నిజంగా? అప్పుడు మరి బీజేపీ వాళ్ళు పోటీ చేసేది 6 అక్కడ కూడా ఇవ్వాలి కదా, గ్లాస్ గుర్తిస్తే ఇవ్వాలి అంతే కదా. జనసేన పోటీ చేయని దగ్గర ఇవ్వాల్సి వస్తే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నటువంటి 6 లోక్సభ అలాగే 8 అసెంబ్లీలో కూడా ఇవ్వాలి గ్లాస్ గుర్తు. ఆ విధంగా ఇస్తే బీజేపీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంటే అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి నరేంద్ర మోడీ 2019 అనుకుంటే మరి ఈ ఉత్తర్వులని నిజం అనుకోవాలి మనం.